उत्तरांध्र प्रजलु तंद्रलो उन्नटुवंटि वाळ्ळंदरू उग्ररूपं दालुस्ते ఈ విశాఖ గర్జనకు వర్షం వచ్చినా లెక్క చేయకుండా వచ్చినటువంటి జన సముద్రాన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. విశాఖకు ఉగ్గు ప్రసిద్ధి ఉంది. అయితే ఈ రోజు ఉగ్గు సంకల్పంతో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్రీ క్యాపిటల్స్ అనే ఒక ఆలోచనని చేశారో ఏదైతే మా ప్రభుత్వ విధానం ఉందో మరి ఈ రోజు ఈ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాన్ని తెలియజేయడం కోసము చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెమ్ములకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ మనస్తత్వాలు ఎంత మంచివో అని. ఎందుకంటే ఒకప్పుడు మద్రాస్ రాజధాని అని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కొంతకాలం కర్నూలు రాజధాని అంటే అది సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. మరి ఆ తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే దానికి కూడా సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు. మరి ఈ రోజు మన జగనన్న ఈ రోజు ఈ వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తీసుకొద్దాం అంటే మరి రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని అలాగే ఎన్ని శతాబ్దానికి కూడా రానటువంటి ఇలాంటి అవకాశాన్ని ఈ రోజు ఎంతో సంకల్పంతో మేము సాధించుకోవాలి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనని వ్యక్తపరచాలి అని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే ఇక్కడికి రాలేకపోయి ఎంతో మంది టీవీల ముందు కూర్చొని వారి యొక్క మద్దతు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు మేము సాధించుకుంటాము మేము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సాధించుకుంటాము మా వెనకబాటుతనాన్ని మా యొక్క మా భావాలు ఈరోజు వ్యక్తపరిచి ఖచ్చితంగా మేము మా బతుకులు బాగు చేసుకుంటాము అని చెప్పి తరలి వచ్చారు మీరందరూ కూడా. దీని ద్వారా ఇది అర్థమవుతా ఉంది. అయితే ఒకవైపు ఈ ప్రాంతానికి మంచి జరగాలని మన జగనన్న ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే ప్రాంతానికి అమరావతి పేరుతో ఏదైతే ఒక టీడీపీ వాళ్ళు అమరావతి పేరు ముసుగులో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు ఇక్కడికొచ్చి వ్యతిరేక సంకల్పం వాళ్ళు ఏదైతే సంకేతం ఇస్తున్నారు అంటే ఈ సంకేతం ఎవరిస్తున్నారు ఈ సంకేతాలు ఎవరు పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని వద్దు అనే సంకేతాలు ఇస్తున్నాడు. నేను ఈ రోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యురాలుగా మాట్లాడుతూ ఉన్నాను. మన జగనన్న త్రీ క్యాపిటల్స్ అన్నారు అన్ని ప్రాంతాలు బాగుండాలి. మా ఆలోచన అమరావతి అందులో అమరావతి ఉండాలి అందరూ బాగుండాలనేది మా ఆలోచన. అయితే మరి వీళ్ళు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆయనకు ఎప్పుడు చాలా పెద్ద ఎత్తున పట్టం కట్టారు. కానీ మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు ఇక్కడ మాకు మా అభివృద్ధి జరగాలి అని వాళ్ళు ఇంతమంది వచ్చి మద్దతు చెప్తుంటే మరి ఈ రోజు వీళ్ళ గురించి ఆలోచించకుండా స్వార్థంగా ఇప్పటి వరకు కూడా ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశారో చంద్రబాబు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా కూడా ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేశారో మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఈ ప్రజలందరినీ మోసం చేయాలనే చూస్తున్నారు. అయితే ఈరోజు చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బ్యాచ్ కి ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు ఈ విశాఖ గర్జన తరలి వచ్చిన ప్రజలందరూ కూడా ఈరోజు దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతాలు
మూడు ప్రాంతాల్లో ఏదైతే త్రీ క్యాపిటల్స్ అనుకుంటున్నారో ఈ విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు ఈ ఉత్తరాంధ్రకు ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి ఈ రోజు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు అలాగే అభివృద్ధిని కూడా మూడు ప్రాంతాల్లో చేసుకుంటే రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి సాధ్యం అనేది మన ముఖ్యమంత్రి గారు భావిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరి మద్దతు ఈ జేఏసీ పిలుపుకు ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు చేస్తోంది ఉత్తరాంధ్ర ప్రజలు ఈ విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష గర్జన ఈ విశాఖ గర్జన చంద్రబాబు నాయుడిని ఆయన కుట్రల్ని తిప్పికొట్టే గర్జన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మేడం గారికి ఇప్పుడు మన అందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకొచ్చారు మన టీటీడీ దేవస్థానం బోర్డు